కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధి సాయిబాబా నగర్ వీరస్వామి నగర్ లో శ్రీ నల్లపోచమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద, బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి మరియు మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, ఎంఎస్ వాసు, బీఆర్ఎస్ కార్యకర్త చండి శ్రీనివాస్, ముదిరాజ్, బీజేపీ స్టేట్ కౌన్సిలర్ మరియు ఆలయ కమిటీ సభ్యులు వెంకటరెడ్డి, రాజురెడ్డి, సూర్యకాంత్, ఇంద్రారెడ్డి, కుశల్రావు, గజ్జ, సంగమేష్, భరత్, నాగదీప్, నాగరాజు, పొల్కం విఘ్నేష్, ముదిరాజ్ మొదలగు వారు పాల్గొన్నారు. రిటెక్ పొల్కం విఘ్నేష్, ముదిరాజ్ మొదలగు వారు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి, డివిజన్ జనరల్ సెక్రటరీ దగర రమేష్, సంజీవ్ కుమార్, మహేష్ పటేల్, రాములు, నాగరాజు, శ్రీశైలం, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. నల్లపోచమ్మ తల్లి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా సాయిబాబా నగర్ వీరస్వామి బస్తీలో ఎంతో రంగరంగ వైభవంగా ఆలయ కమిటీ వారు ఈరోజు సాయిబాబా నగర్ వాసులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరినీ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా చేసినందుకు ముఖ్యంగా ఈ సాయిబాబా నగర్ వీరస్వామి బస్తీ వాసులకు, అదేవిధంగా ఆలయ కమిటీ వారికి ఆ నల్లపూచమ్మ తల్లి ఆశీర్వాదం వారి మీద మిండుగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మరి రాబోయే కాలంలో ఈ నల్లపూచమ్మ తల్లి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే అత్యంత వైభవంగా ఒక మహిమగా తల్లిగా అవతరించి ప్రజలందరినీ కూడా ఆమె యొక్క చల్లని దీవెనలతో వారి యొక్క ముఖ్యంగా ఈ సాయిబాబా నగర్ ఈ వీరస్వామి బస్తీలో రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలు ఎంతోమంది కష్టజీవులు ఉన్నారు కాబట్టి ఈ కష్టజీవులకి అందరూ కూడా అమ్మ ఆశీర్వాదం ఉండాలి. వాళ్ళు ఏదైతే పనిచేస్తున్నారో ఆ పనులు కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, ఆ పిల్లల యొక్క విద్యలో కూడా అమ్మ ఆశీర్వాదం ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటూ